ఈ కార్యక్రమం ద్వారా మీరు ఇటు తల్లిదండ్రులు కవనివ్వండి, అమ్మాయిలు కవనివ్వండి, లేదంటే సమాజానికి, ఒక ప్రభుత్వానికి, ప్రతి ఒక్కళ్ళకి, మన దేశంలోని ప్రతి ఒక్కళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్. నేనేం చెప్తాను? నేను చాలా వర్క్స్ మీద మీరు పనిచేశారు. కరెక్ట్. అంటే తల్లిదండ్రులు ఇలా ఉండాలను, పిల్లలు ఇలా ఉండాలను నాకు అనిపిస్తుంది. దేశం మీద ప్రేమ ఉంటే అందరికీ దేశం మీద ప్రేమ ఉంది. మన దేశంలో ప్రజాస్వామ్యం దృఢంగా ఉండాలి. దృఢంగా ఉండాలంటే ప్రతి పౌరుడికి పాత్ర ఉన్నది. నమ్మండి మన దేశాన్ని, నమ్మండి మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని. నమ్మి మన దేశం ప్రజాస్వామ్యాన్ని గర్వంగా ఉండి గర్వమైన పౌరుడుగా ఉంటే ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్. అండ్ సెక్యులర్ నేషన్, అంటే ఏ తారతమ్యం లేకుండా, కమ్యూనిటీ తారతమ్యం కాకుండా, కులం తారతమ్యం లేకుండా సెక్యులర్ నేషన్ బిల్డ్ చేయడానికి మనందరం కలిసి పనిచేయాలనిపిస్తుంది. అమ్మాయిల విషయంలో, ఎందుకంటే 5 ఏళ్లలోపు ఉన్న అమ్మాయిల్ని కూడా ఈరోజు రేప్ చేసిన కేసెస్ ఉన్నాయి. సో అమ్మాయిలకి ఒక విధంగా సెక్యూరిటీ లేదని చెప్పాలి, ఎక్కడా కూడా తన కుటుంబంలో కూడా సెక్యూరిటీ లేదని చెప్పాలి. అది కరెక్ట్. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబ పెద్దలకి, తల్లిదండ్రులకు కానివ్వండి, అమ్మాయిలకు కానీ, అందుకే అంటున్నా ప్రజెంట్ సినారియోలో ఏం చెప్పాలి? అమ్మాయిల గురించి ఏంటంటే, ఎక్కడ హింస జరిగినా అది పబ్లిక్ ఇష్యూ. అవును, అది కుటుంబ ఇష్యూ కాదు. ఒకవేళ మనకి ఇలా జరుగుతుంది అని తెలిసి వచ్చినప్పుడు సైలెంట్గా ఉండకండి. సైలెంట్గా ఉంటే మీరు కూడా దానికి సమంజసం ఇచ్చినట్టే. ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఇలాంటి దారుణం జరుగుతుందో, ఆ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వండి, ఆ అమ్మాయి వైపు ఉండండి, దాన్ని బయట తీసుకురావడానికి చెయ్యండి. మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ సైలెంట్, యు ఆర్ పార్టీ టు ద క్రైమ్. బ్రేక్ సైలెన్స్ ఆన్ సెక్షువల్ అబ్యూస్. అది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది పెద్ద పోరాటం. అంటే ఇది ఇప్పుడే జరగడం లేదు, రేపు ఎప్పటి నుంచో ఉంది. కనీసం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఈ పాక్సో వచ్చిన తర్వాత కొంచెం మనం సమాజంలో తెలియ అవేర్నెస్ పెరిగి కనీసం ఇప్పుడు బయటకన్నా వస్తున్నది. ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఇది మన సమాజంలో ఈ తారతమ్యం ఉన్నంతకాలం ఇది ఉంటూనే ఉంటుంది. ఇది 100 సంవత్సరాల క్రితం కూడా ఉంది ఈ సమస్య, 60 సంవత్సరాల క్రితం కూడా ఉండింది ఈ సమస్య, ఇప్పుడు కూడా ఉండింది. కానీ కనీసం ఇప్పుడు ఈ సమస్య వస్తే గళమెత్తి గట్టిగా అడిగే వాళ్ళు ఉన్నారు. సమ్వేర్ ఇట్స్ అ పాజిటివ్ థింగ్. ద సైలెన్స్ ఇస్ బ్రేకింగ్. కానీ దట్స్ నాట్ ఇనఫ్. లా షుడ్ టేక్ ఇట్స్ కోర్స్. అమ్మ, అలాగే ఎంవి ఫౌండేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి? చాలామంది నన్ను అడిగింది ఏంటి అని అంటే, వీటి గురించి మాకు కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మా పిల్లలు కూడా ఉన్నారు, మేము తీసుకువెళ్తాం, మేము చదివించలేని కండిషన్లో ఉన్నాం, కొంతవరకు మేము కూడా కొంత చేయగలుగుతాం అన్నవాళ్ళు ఉన్నారు. సో అందుకని ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చెప్పండి. అంటే ప్రస్తుతం మేము పనిచేసేది తెలంగాణలో కర్నూలు ప్రాంతంలో, తర్వాత బీహార్లో ఒక 5-6 డిస్ట్రిక్ట్స్లో పనిచేస్తున్నాము, అండ్ మధ్యప్రదేశ్లో ఒక డిస్ట్రిక్ట్లో, తర్వాత ఆఫ్రికాలో ఒక 5 దేశాల్లో సహాయం చేస్తున్నాం. మేము డైరెక్ట్గా పని చేయకుండా మా కార్యకర్తలు వెళ్తారు 1 to 6 months. యుగాండా, జింబాబ్వే, మొరాకో, కీనియా, నైజీరియా, అక్కడ వాళ్ళకి సహాయం చేయడం అనేది జరుగుతుంది. సో ఫెయిర్లీ, ఒకప్పుడు అస్సాంలో పనిచేసాము, ఛత్తీస్గఢ్లో పనిచేసాము, ఇప్పుడైతే మేము చేసేది ఈ ప్రాంతాల్లో. కానీ మాలాంటి సంస్థలు చాలా ఉన్నాయి, మేమే ఉండాలన్నది లేదు. ఐ థింక్ ప్రతి చోట కొన్ని మంచి ఎన్జిఓలు ఉన్నాయి. ఎవరైనా కావాలంటే వాళ్ళు మమ్మల్ని అడిగితే, మేము ఈ ప్రాంతంలో ఉన్నాము, ఎవరి దగ్గర వెళ్ళాలని మాకు ఈ mbfindia@gmail.com లెటర్ రాస్తే మేము వాళ్ళకి పరిచయం చేస్తాం. మాకు అప్పుడప్పుడు కంప్లైంట్స్ హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి కూడా వస్తాయి. ఓకే, మా జీమెయిల్ అకౌంట్లో ఇలా జరుగుతుంది, మా హెల్ప్ కావాలని. ఓకే, అప్పుడు మేము మాకు సంబంధించిన ఎన్జిఓలకి కేసుని అప్పచెప్పి మేము ఫాలో అప్ చేస్తాము. సో మేమైతే అన్ని చోట్ల ఉండలేము, కానీ వీ హ్యావ్ కాంటాక్ట్స్ అండ్ కనెక్షన్స్ మా లాంటి సంస్థలు
దేశమంతటా ఆల్మోస్ట్ ఉన్నాయి. సో వీ కెన్ పుట్ దెమ్ ఇన్ టచ్. ఓకే, అస్సాంలో కానీ, మేఘాలయలో కానీ, త్రిపురలో కానీ, ఎక్కడన్నా వీఆర్ ఏబుల్ టు, నార్త్ ఈస్ట్లో వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ పీపుల్. తమిళనాడు, మధ్యప్రదేశ్, యూపీ, ఆ కనెక్షన్ చేయగలం. ఓకే ఓకే, అంటే ఎన్నో ఎన్జిఓస్ వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే వాళ్ళకి మీకు మధ్య కూడా ఒక సయోధ్య అనేది, లేకపోతే ఒక కమ్యూనికేషన్ అనేది ఉంటుందా అండి? తప్పకుండా, చాలాసార్లు మీటింగ్లలో కలుస్తాము. ఇప్పుడు నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నాం కదా, దాని మీద ఫోకస్ చేస్తున్నాను. క్యాంపెయిన్ తీసుకోవడానికి ఎన్జిఓలు అందరు కలుస్తున్నారు. సో అది తప్పకుండా అందరు కలిసి పనిచేస్తేనే అవుతాయి విజయాలు. ఈ చైల్డ్ లేబర్ మీద కూడా ఎంతమందో క్యాంపెయిన్ అగేన్స్ట్ చైల్డ్ లేబర్ అని చెప్పి ఎన్నో ఎన్జిఓలు మన రాష్ట్రంలోనూ దేశంలోనూ కలిస్తే అది వచ్చింది. ఆర్టీఈ యాక్ట్ కూడా అయింది. సో ఎన్జిఓస్ డూ కొలాబరేటివ్ వర్క్, అది కూడా చేస్తారు.